ఏ బిడ్డ ఇది నా అడ్డా అంటున్నారు అక్కడి సిట్టింగ్ ప్రత్యర్థి ఎవరైనా డోంట్ కేర్ అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే ఈక్వేషన్స్ మార్చైనా సరే విపక్ష పార్టీ అడ్డాలో జెండా ఎగురవేయాలన్నది అధికార పార్టీ టార్గెట్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేని ఓడించడం అంత ఈజీ కాదని తెలిసినా ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా వ్యూహాలను పదులు పెడుతోంది వైసీపీ వరుస విజయాలతో ఊపు మీదున్న నాయకుడిని ఓడించేందుకు వైసీపీ వేస్తున్న ప్లాన్ వర్కౌట్ అవుతుందా ఇందుకే ఏంట నియోజకవర్గం ఒకసారి చూసేద్దా రాజకీయం అన్ని చోట్ల ఉంటుంది కానీ ఆ నియోజకవర్గం రాజకీయం మిగిలిన ప్రాంతాలకు భిన్నం ఏపీలో అందరూ ఆసక్తి చూపే హాట్ సీట్లలో అద్దంకి ఒకటి గతంలో ప్రకాశం జిల్లా ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి రాజకీయంగా చైతన్యవంతమైన నియోజకవర్గంగా గుర్తింపు తెచ్చుకుంది వరుసగా మూడుసార్లు విజయం సాధించి నియోజకవర్గంలోనే తిరుగులేని ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉన్నా అద్దంకి నియోజకవర్గ రాజకీయాలు మాత్రం గొట్టిపాటి చుట్టే తిరుగుతుంటాయి పార్టీ ఏదైనా తన చరిష్మాతో గెలుస్తూ వస్తున్నారు గొట్టిపాటి రవికుమార్ వరుసగా మూడుసార్లు వేరువేరు పార్టీల నుంచి పోటీ చేసి గెలిచారు గొట్టిపాటి ప్రకాశం జిల్లాలో వేరే ఏ ఎమ్మెల్యే సాధించలేని రికార్డ్ గొట్టిపాటి రవికుమార్ సొంతం అద్దంకిలో పార్టీల అతీతంగా గొట్టిపాటి రవికుమార్కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి వన్ మెన్ షో అని అక్కడ నడుస్తోంది పార్టీలు మారినా విశ్వసనీయత కోల్పోని నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది అందుకే ఇప్పటికీ అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి హవానే నడుస్తోంది అయితే వచ్చే ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేసి గొట్టిపాటికి చెక్ పెట్టేందుకు తనదైన వ్యూహాలతో సిద్ధమవుతోంది వైసీపీ వరుస విజయాలతో మీదున్న గొట్టిపాటిని ఈసారి గట్టిగా ఎదుర్కొనేందుకు అధికార పార్టీ మాస్టర్ ప్లాన్ వేసింది అయితే గొట్టిపాటికి చెక్ పెట్టేందుకు వైసీపీ అమలు చేస్తున్న వ్యూహం వర్కౌట్ అవుతుందా లేదా అనే చర్చ అద్దంకిలో జరుగుతోంది రెండు వేల నాలుగు ఎన్నికల్లో మార్టూరు నుంచి తొలిసారి పోటీ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు గొట్టిపాటి రవికుమార్ ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల నుంచి అద్దంకి బరిలో ఉంటున్న గొట్టిపాటి రవికుమార్ అక్కడి నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గొట్టిపాటి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు టీడీపీలో చేరిన గొట్టిపాటి రవికుమార్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు క్షేత్రస్థాయిలో ప్రజాదరణ ఉన్న గొట్టిపాటి రవికుమార్కి మళ్లీ టికెట్ కేటాయించబోతోంది తెలుగుదేశం పార్టీ అద్దంకిలో తిరుగులేని నేతగా బలపడ్డ గొట్టిపాటి రవికుమార్కు వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది వైసీపీ వైసీపీ అద్దంకి ఇన్చార్జిగా ఉన్న బాచిన కృష్ణ చైతన్యను పక్కన పెట్టి ఆయన స్థానంలో హనిమిరెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది గొట్టిపాటి రవికుమార్ను ఢీకొట్టేందుకు కృష్ణ చైతన్య సరిపోదన్న అభిప్రాయానికి వచ్చింది వైసీపీ అధిష్టానం ముఖ్యంగా నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయలేకపోవడంతో పాటు నేతలను కలుపుకుపోయే విషయంలో కృష్ణ చైతన్య నెగ్గుకు రాలేకపోతున్నారు పైగా నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం కృష్ణ చైతన్యపై అసంతృప్తితో ఉంది ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకుని మరీ కృష్ణ చైతన్యపై పార్టీ నేతలు కొందరు బహిరంగ విమర్శలు చేశారు సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని పెద్దల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేశారు దీంతో అద్దంకిలో అంతర్గత పోరు వైసీపీ అధిష్టానానికి పెద్ద సమస్యగా మారింది అందుకే కృష్ణ చైతన్యతో కలిసి ఎన్నికలకు వెళితే మరోసారి పరాభవం తప్పదని భావించిన వైసీపీ నాయకత్వం కృష్ణ చైతన్య స్థానంలో హనిమిరెడ్డికి బాధ్యతలిచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి గొట్టిపాటి రవికుమార్ను ఓడించడమే టార్గెట్గా పెట్టుకుంది వైసీపీ అధిష్టానం గొట్టిపాటిని ఎన్నికల్లో ఎలాగైనా దెబ్బ కొట్టాలని పట్టుదలతో పావులు కదుపుతోంది వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో అద్దంకిలో తనవైన వ్యూహాలను సిద్ధం చేస్తోందట వైసీపీ వైవీకి సన్నిహితుడిగా ఆర్థికంగా బలమైన హనిమిరెడ్డిని తెరపైకి తీసుకురావడం ఆ వ్యూహంలో భాగమేనంటున్నారు అద్దంకి నియోజకవర్గంలో పార్టీ గెలుపు అవకాశాలపై హనిమిరెడ్డికి దిశానిర్దేశం చేస్తుంది వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన హనిమిరెడ్డి పార్టీలోని అసంతృప్త నేతలను బుజ్జగించి గెలుపే లక్ష్యంగా పనిచేసుకుపోతున్నారు మరోవైపు కృష్ణ చైతన్యని తప్పించడంపై ఆయన వర్గం రుసరుసలాడుతోంది నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించి కృష్ణ చైతన్యకే టికెట్ కేటాయించాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తోంది బాచిన వర్గం ఈ పరిణామాలతో కృష్ణ చైతన్య వర్గం హనిమిరెడ్డికి సహకరిస్తుందా లేదా అన్నది అంతర్గత చర్చ పార్టీలో జరుగుతోంది ఓవైపు హ్యాట్రిక్ ఎమ్మెల్యే మరోవైపు అధికార పార్టీ పట్టుదలతో హాట్ హాట్గా ఉండబోతోంది అద్దంకి రాజకీయం